చిట్ట చిలకమ్మ పండుగొన్నట్టుగా పండు మింగినట్టుగా ఒక పండు అడిగాను చెంబిచ్చారు ఇసుకిచ్చారు వెళ్ళిపోయారు. ఆ మాదిరిగా ముందు పోయారు, మేము కూడా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే వైఎస్ జగన్ గారు వచ్చి మాట్లాడితే ఆయన ఇలా మాట్లాడతారు. హలో హలో చెప్పు. చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, కుటుంబంగా. నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతా ఉన్నాను, చెట్టి చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రాడాన్ని అడుగుతున్నాను. విచ్చేసినటువంటి నరసరావుపేట అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి, అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా జగన్ గారు పాడతారు. ఇదే కేసీఆర్ గారు అయితే ఎలా పాడతారు, డిఫరెంట్ గా ఆయన మాట్లాడే పొడుపు కథలు కూడా వస్తూ ఉంటాయి. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఆయన పాడితే ఎలా ఉంటుంది? కేసీఆర్ గారు వస్తున్నారు. ఉండు ఆగా, నాకు తెలియదు ఆయన కూసో సప్లై కూసో, ఆయన కూసో తెలియకనే సీఎం అయినా మీరు సబ్ కూర్చు మాలం కూసో. చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా, ఎందుకు కొడతారండి పిల్లల్ని, పని పాట లేదా అండి మీకు, పరిగమానం పిల్లల్ని చేస్తుంటారు. చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా, కొడితే కొట్టింది, నువ్వు ఏడికి పోవాలి, పోతే బడికి పోవాలి, గుడికి పోవాలి. తోటికెవడు పోమన్నాడు, ఏమన్నా అయ్యా జాగిరి తోటని పోయినావు, పోయిందని సప్లై కూర్చున్నావా, పండు కోస్తుంది కోసిన దాని అయ్యకి ఇయ్యలే అవ్వకి ఇయ్యలే గుడుకులో మింగి రావు. ఎవరు అయ్యే జాగిరాలు మింగినావు, ఎవరు పెట్టి అనుకున్నావు, ఎవరి తోట అనుకున్నావు, గట్టు ఉంటది కదా. భయంగా కోడి బజార్లో గుడి పెట్టిందా, గట్టుండదు నీ శాస్త్రం. పుట్టడు పొడుగోడు కొడుతూ పొడుగోడు పోషమ్మ కొట్టింది, గట్టుండదు నీ కథ. ఇదేం కదా ఏమన్నా చెప్పులే ముచ్చట, పనికి మాలి ముచ్చట. జై తెలంగాణ, ఉంటా, థ్యాంక్ యూ. ఈ విధంగా చిట్టి చిలకమ్మ పద్యం ఆయన పాడడం కూడా తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా రోషయ్య గారు చెప్పారనుకోండి, ఆయన ఎలా చెప్తారు, చుట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళా వా, పండు తెచ్చా వా, గుట్లో పెట్టావా, గుట్టుకుమంగావా, ఏమిటి అలా ఒకేసారి పండును మింగడం కరెక్ట్ కాదు, ముక్కలు ముక్కలుగా కోసుకొని మింగాలి తప్ప, ఏమిటి కూర్చో బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఈ విధంగా రోషయ్య గారు వాయిస్ కొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే విఎన్ మంత్రో గారు వాయిస్ హలో మాట్లాడుతులే, చిట్టి చిలకమ్మ అమ్మాబు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చినావా, గుట్ల పెట్టా, గుడుకు. అరే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటే తప్పు చేస్తే ఎవరైనా కొడతారా, మేము కూడా తప్పు చేస్తే మా సోనియమ్మ కొడుతుంది, ఎవరమ్మైనా కొట్టాల్సిందే, తప్పు లేదు దానిలో. కీలకత్వం కనబాద్ ఇందాక సింహారావు అనే ఎవరు బాగా పాటలు పాడుతుంటాడు, సింహానో గిమ్మానో మంచిగా పాడతాడు ఆయన బిడ్డ, నాకు కూడా ఆయన చూసినప్పుడల్లా పాడాలనిపిస్తుంటది. నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు పొలమ గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే, డాల్లింగే వసిన డాల్లింగే పీలింగే, ఎందు ఈ పీలింగ్ ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్తాను బయటికి, నీటిలోని చాపొచ్చి బయట ఎందుకు రావాలరా బిడ్డ, బతుకుతాదిరా ఆయన బయటకు వస్తే, చల్ కేలికతంతో కనబాదు ఎవరు రాసిరా పాట. ఈ విధంగా వీరమంత్ర గారు వాయిస్ తీసుకుని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చిట్టి చిలకమ్మ పద్యం ఆఖరిగా ఒక వ్యక్తి అంటే చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకుంటూ పోవచ్చు అండి, కానీ సమయం లేదు కాబట్టి ఇంకా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. కేఏ పాల్ గారు పాడితే ఎలా ఉంటుంది, కేఏ పాల్ గారు నాకు తెలిసే నర్సరావుపేటలో నన్ను పిలుస్తారని నేను ముందే అనుకున్నాను, మరి ఏంటంటే శివశంకర్ గారు కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి ఇవన్నీ పిలుస్తారని వచ్చాను, వాళ్ళు పాట పాడమన్నారు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, పోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్ల పెట్టావా, గుటుకుమింగావా, అది ఒకటే మింగిందని నా బాధ, నాకెందుకు ఇవ్వలేదు, నేను మింగేవాడిని కదా, ఏంటి మళ్ళీ నేను మినాల్సిన పెట్టేస్తాను, మనందరం కలిసి మింగుదాం, ఓకేనా, సరే వచ్చి ఉంటాను, సరే మరి వద్దనా, థ్యాంక్ యూ. ఈ విధంగా మన కేఏ పాల్ గారు మాట్లాడారు.